Om Namo Venkatesaya. Mimmalni entagano alaristunna Subhodayam karyakramaniki swagatam. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ పద్మనాభ కమలార్చిత పాదపద్మ వేదాంత వేద్య భవసాగర కర్ణధార లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. దేవదేవుడైనటువంటి వేదవేద్యుడైనటువంటి పరమాత్మ శ్రీనివాసుడు, చిద్విలాసుడు, శ్రీ వెంకటేశుడు సమస్త జగత్తులను పోషిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుని యొక్క తత్వాన్ని, మహత్వాన్ని జీవులు తెలుసుకోవాలి అంటే మనం ఎంతో తపించాలి. ఒక తపస్సు చేత కానీ, ధ్యానాదుల చేత కానీ, యోగము చేత కానీ ఎన్ని మనము తన్మయత్వంతో ఆ దేవదేవుని మెప్పించాలనే ప్రయత్నం చేసినా భక్తి చాలా ప్రధానమైనటువంటి అంశం. భక్తితో కూడినటువంటి అంతఃశ్చేతన చాలా ప్రధానమైనటువంటి అంశం. శ్రోతస్య శ్రోత్రం మనసో మనోయద్ వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణ చక్షుషస్య ముచ్యతే ధీరా ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. ఈ మంత్రం కేనోపనిషత్తులో పేర్కొనబడి ఉన్నది. కేనోపనిషత్తులో మహర్షులచే చెప్పబడినటువంటి ఈ మంత్రం యొక్క సారాంశం ఏమిటంటే, మనకున్నటువంటి జ్ఞానేంద్రియములు కానీ కర్మేంద్రియములు కానీ శ్రోతస్య శ్రోత్రం చెవికి వినే శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది, మనసో మనోయద్ మనస్సునకు ఆలోచించే శక్తి ఎలా వస్తూ ఉంది, వాచోహ వాచం వాక్కునకు కానీ ప్రాణమునకు కానీ ఆయా శక్తులు ఎలా కేంద్రీకరింపబడుతూ ఉన్నాయి అంటే ఆదిమధ్యాంతరహితమైనటువంటి ఆత్మతత్వము చేత అని. అయితే ఆత్మతత్వం చేత, అంతఃశ్చేతన చేత మన యొక్క ఇంద్రియములకు ఈ శక్తియుక్తులు ఉన్నాయి అనే జిజ్ఞాస మనకు కలిగినప్పుడు ఇంకొక అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమిటా అంశం అంటే, ఈ జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు మనం బహిశక్తులే ఉపయోగించుకుంటూ ఉన్నాం. పావకుండర్చుల భానుండు దీప్తుల ఇబ్బంగి నిగిడింతురు ఎట్లడంతురు ఆక్రియ ఆత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతు గణముల జగవుల ఘరనామరూపభేదములతో మెరయించి తగరడంచునెవ్వడు. మనము బుద్ధీంద్రియంబులు తానయ్యి గుణ సంప్రవాహములు నెరపు తిరియ అమర నరాదిమూర్తియునుగాక స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి గాక వెనుక అన్నియు తారగు విభుదలంతు అని పోతర మహాకవి గారు పేర్కొన్నారు. అలాగే ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియములు వీటికున్నటువంటి అంతఃశ్చేతన శక్తులు ఎన్నో ఉన్నాయి. ఈ జీవుడు ఎంతసేపు కూడా బహిర్గత శక్తులనే మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. కానీ ఈ ఇంద్రియములకు ఉన్నటువంటి శ్రోతమునకు, చక్షువునకు వీటికున్నటువంటి అంతర్గత శత్రువులు ఉన్నాయి, అంతర్గత శక్తులు ఉన్నాయి. ఆ అంతఃశక్తులని కూడా మనం ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. అంతఃశ్చేతన ద్వారా మనం చేసే ఆ ప్రయత్నమే యోగ ప్రస్థానం. ధ్యానాది యోగముల చేత, జ్ఞాన ఆర్జన చేత, బహుళ గ్రంథ సముచ్చయంతో కూడినటువంటి విజ్ఞానాన్ని సమాహారభూతంగా అధ్యయనం చేయడం చేత, వాల్మీకి వ్యాసాదుల యొక్క సారాంశాన్ని, సందేశాలని కూడా ఆస్వాదించడం చేత ఈ అంతర్గత శక్తుల యొక్క ప్రమేయాన్ని మనం గుర్తించినట్టయితే తప్పకుండా మనం ఆ పరమాత్మ యొక్క సమీపానికి వెళ్ళిన వాళ్ళం అవుతాం. ఆ పరమాత్మ యొక్క సారూప్య సామీప్య సాయుధ్యాలకు ఏ జీవుడు పాత్రుడవుతాడు అంటే, ఈ సమస్త ఇంద్రియములకు ఉన్నటువంటి అంతర్గత శక్తులను కూడా గుర్తించినటువంటి వాడు నిజమైనటువంటి జ్ఞాని. కేవలం ఎంతసేపు మనం బాహ్యమైనటువంటి లోకంలో ఎన్నో లౌకికమైనటువంటి అంశాలతో ప్రవర్తిస్తూ ఈ అంతర్ముఖీనమైనటువంటి విజ్ఞానాన్ని, ఈ జ్యోతిని, ఈ అద్భుతమైనటువంటి అంశాలని మనం మర్చిపోతూ ఉన్నాం. ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, మహత్వాన్ని, అనంతత్వాన్ని, ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి అంటే ఈ కేనోపనిషత్తులో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా బాగా అధ్యయనం చేసినట్టయితే ఆ మహర్షుల యొక్క ప్రబోధం చేత మనకెంతో ఉత్తేజం కలుగుతుంది.
ఆ ఉత్తేజంతో మనం ఇంకా అంతర్ముఖీన సంస్కార ప్రభావం చేత దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని ఇంకా మనం గుర్తించి ఉపాసింపగలము అని మనవి చేస్తున్నాను. పవిత్రమైన మాఘమాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. ఆశాసురాశి భవదంగవల్లి భాసైవదశీకృతదుగ్ధ సింధుం మందస్మితైర్నిందిత శారదేందుం వందే రవిందాసన సుందరిత్వాం. అతి పవిత్రమైనటువంటి మాఘమాసంలో మనం పూజించుకోదగినటువంటి దేవతామూర్తుల్లో ఒక స్వరూపం సరస్వతి స్వరూపం. జగజ్జనని విద్యాధిదేవత అయినటువంటి ఆ సరస్వతి ఉపాసనం అనేటువంటిది మాఘమాసంలో ఎంతో ప్రశస్తమైనటువంటిది. ఈ సమయంలో మనం ఈ శ్లోకాన్ని పఠించుకోవచ్చు. ఆశాసురాశి భవదంగవల్లి. ఆశ అంటే దిక్కు. మనకు తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం విదిక్కులైనటువంటి ఆగ్నేయ, నిరుతి, వాయవీయ, ఈశాన్య దిక్కులు, అష్టదిక్కులు, ఊర్ధ్వదిక్కు, అధోదిక్కు, అంతరిక్షం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ దిక్కులన్నిటినీ కూడా ఏకీకృతం చేసి ఒక మూర్తిగా కనుక చేసినట్లయితే ఆ చక్కని తేజోవంతమైనటువంటి మూర్తి అమ్మవారి యొక్క దేహవల్లికట, ఆ శరీర లత అన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి ఆ లతాస్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క ఆ శరీరాన్ని గురించి వర్ణిస్తూ ఆశాసురాశి భవదంగవల్లి అని చెప్తున్నారు. ఇంకా ఆ శరీరంలోంచి వెలువడేటువంటి కాంతులు ఎటువంటివి అంటే భాసైవ దాసీకృత దుగ్ధ సింధుం. లోకంలో ఉండేటువంటి స్వచ్ఛమైన తెల్లనైనటువంటి కాంతు లేనటువంటి పదార్థములన్నిటిలో కూడా క్షీరసాగరాన్ని మించినటువంటి, పాల సముద్రాన్ని మించినటువంటి తేజోవంతమైన విషయం మరొకటి లేదు. కనుక అటువంటి క్షీర సముద్రం సాక్షాత్తు నారాయణమూర్తికి నిలయమైనటువంటి అధివాసమైనటువంటి క్షేత్రం అది. అటువంటి క్షీరసాగరం కూడా అమ్మవారి యొక్క శరీర తేజస్సు ఏదైతే ఉన్నదో, ఆ తేజస్సు యొక్క ధవళిమ ఏదైతే ఉన్నదో తెల్లదనం, దాని ముందు ఇది వెలవెలబోతుందట, చిన్నబోతుంది. దాసీకృత దుగ్ధ సింధుం అన్నారు అందుకని. అంటే ఆ క్షీరసాగరం కూడా అమ్మవారి యొక్క శరీరం నుంచి వెలువడేటువంటి కాంతిపుంజాలకు దాస్యం చేస్తుందట. అదేవిధంగా మందస్మితైర్ నిందిత శారదేందుం, ఆ తల్లి యొక్క చిరునవ్వుల యొక్క కాంతులు ఏవైతే ఉన్నాయో ఆ కాంతుల ముందు శరజ్యోత్సన అంటే శరత్కాలంలో పున్నమి నాటి చంద్రుని యొక్క కౌముది వెన్నెల ఏదైతే ఉన్నదో ఆ వెన్నెల కాంతులు కూడా ఇవి వెలవెలబోతాయన్నమాట. అటువంటి చిరునవ్వులతో కూడినటువంటిది అటువంటి ఆ తల్లి వందే రవిందాసన సుందరిత్వాం. హే అరవిందాసన సుందరి. అరవిందాసనుడు అంటే బ్రహ్మ చతుర్ముఖుడు. ఆయన యొక్క సుందరి అంటే పత్ని. ఆ చతుర్ముఖుని యొక్క పత్ని అయినటువంటి ఏ మాత సరస్వతి, నీకు నమస్కారం అమ్మా. నిన్ను నేను నమస్కరిస్తున్నాను, నిన్ను చూసి నేను ప్రణమిల్లుతున్నాను అని చెప్పడం ఈ శ్లోకంలో భావం. మనం ఈ మాఘమాసంలో అటువంటి భక్తి తత్పరతతోటి ఆ అమ్మవారిని స్తుతి చేసుకోవచ్చు. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు ఫిబ్రవరి 10వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులు మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమీ తిథి రేవతీ నక్షత్రం ఆదివారం. ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. ఒక విశేషం ఏమిటంటే ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో సంభవించేటువంటి ఈ పంచమీ తిథిని శ్రీపంచమి లేదా వసంత పంచమి అని వ్యవహరిస్తారు. విశేషంగా ఉత్తర భారతంలో దీన్ని ఎక్కువగా జరుపుతూ ఉంటారు. దక్షిణాదిలో కూడా సరస్వతి క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఒక మహత్తరమైనటువంటి ఉత్సవంగా దీన్ని జరుపుతూ ఉంటారన్నమాట. దీని యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే
అక్షరాభ్యాసం అనేటువంటిది. అక్షరం అంటే కేవలం ఏవో నాలుగు అక్షరాలని పలక మీద వ్రాసి వాటిని దిద్దడం కాదు. ప్రణవానికి మూలమైనటువంటి అకార ఉకార మకారాలని, సమస్త దేవతామూర్తులకు ఆధారమైనటువంటి నమశివాయ అనేటువంటి దివ్యమైన పంచాక్షరి మంత్రంలో ఉండేటువంటి శివాయ అనేటువంటి వీటన్నిటినీ కూడా ఈ బాలబాలికల చేత చదువుకునే ప్రాయం ప్రారంభమైనటువంటి శిశువులందరికీ కూడా ఈ అక్షరాలను నేర్పి అక్షరాలను దిద్దిస్తూ దీని ద్వారా ఒక దివ్యతత్వాన్ని అలవరచడం అనేటువంటిది ఇందులో అంతరార్థం. కనుక ఇటువంటి మహత్తరమైన అక్షరాభ్యాసానికి అనుకూలమైనటువంటి దివ్యమైనటువంటి ఉత్సవం ఇది, సరస్వతీ ఉపాసన ఉత్సవం ఇది. కనుక దీనికి వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని పేరు. ఇది ఒక విశేషం. అలాగే మాఘమాసంలో సంభవించేటువంటి ఆదివారాల్లో ఆరోగ్యం కావాలి అని కోరుకునేటువంటి వారందరూ కూడా చేసుకోదగినటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్రతం ఉన్నది, దాన్ని మాఘపాదివార వ్రతం అని చెప్పేసి ఉంటారు. మాఘార్క వ్రతం అని కూడా దీనికి వ్యవహారం. కనుక ఈ మాఘమాసంలో మనం నిర్వహించుకునేటువంటి ఈ వ్రతంలో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటంటే, ఆదివారం నాడు ఇంటి పెరట్లోకి వెళ్ళి ఆరువైల ప్రదేశంలో సూర్యకాంతి ప్రసరించేటువంటి చోట చక్కగా గోవు యొక్క పిడకలతోటి అగ్ని రాజల్లా చేసి దానిమీద ఇత్తడి గిన్నెలో గోవు యొక్క క్షీరాన్ని బెల్లాన్ని కలిపి వాటితో ఉడికించినటువంటి బియ్యంతో బెల్లపు పాయసాన్ని తయారు చేసి ఆ బెల్లపు పాయసాన్ని సూర్యదేవునికి నివేదించాలి. ఆ సూర్యదేవునికి నివేదించేటువంటి క్రమంలో చిక్కుడుకాయలతోటి ఒక రథాన్ని తయారు చేయాలి. రథాన్ని తయారు చేసి ఆ రథంలో సూర్య ప్రతిమను ఉంచాలి. ఉంచి ఆ సూర్యునికి ఉపాసన చేసిన తర్వాత, సూర్య సమర్చనం చేసిన తర్వాత సూర్యదేవునికి ఈ బెల్లపు పాయసాన్ని నివేదనం చేసి ఆ పాయసాన్ని ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకున్నట్లయితే 100 సంవత్సరాల వరకు వారు ఆరోగ్యవంతులుగా ఉంటారట. ఇది ఈ మాఘపాదివార వ్రతం అనేటువంటిది. అందులో ముఖ్యంగా ఇది ఈ మాఘమాసంలో సంభవిస్తున్న తొలి ఆదివారం అన్నమాట. ఈసారి ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. నాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.